2023 ఎన్నికలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతోంది. అమలు కాని కేసీఆర్ హామీల అంశాలతో జాబితాను రెడీ చేస్తున్న బీజేపీ నాయకులు కేంద్ర రాష్ట్ర నిధులపై గ్రామాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. 25,000 ఆర్టీఐ దరఖాస్తులు అప్లై చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9 జిల్లాల్లోని గ్రామాలకు దరఖాస్తులు చేసిన బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఏ పథకాలకు ఎన్ని నిధులు వచ్చాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలపై సమాధానాలు రాబట్టింది బీజేపీ నాయకత్వం. వచ్చిన సమాధానాల ఆధారంగా కోర్టుల్లో కేసులు వేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, రాజకీయంగా మరో అడుగు ముందుకు వేసింది ఆర్టీఐ చట్టం, సమాచార హక్కు చట్టం ద్వారా టీఆర్ఎస్ పార్టీని తెలిపినట్టే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు చేస్తున్న పరిస్థితి. గత కొంతకాలంగా ఆర్టీఐ యాక్ట్ సంబంధించిన అనేక దరఖాస్తులు ఇప్పటికే ఆయా శాఖలకు పంపిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం తాజాగా పంచాయతీరాజ్ శాఖను టార్గెట్ చేస్తుంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులకు సంబంధించిన వివరాలు వెల్లడించడంతో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఆరు దరఖాస్తులు చేస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్కు కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నిధులు వాటి ఖర్చు వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలంటూ కూడా రెండు ప్రత్యేకంగా పంపిస్తున్న తర్వాత మండల కార్యాలయాలకు కూడా ప్రత్యేకంగా 4 దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి. ఈ దరఖాస్తుల ఆధారంగా వచ్చిన వివరాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ప్రజలకు ఏ విధమైన సహకారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏ మేరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేస్తున్నారనే వివరాలను కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం విశ్లేషిస్తుంది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆర్టీ యాక్ట్ ద్వారా విశ్లేషించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని శాఖలు అన్ని శాఖల వారిగా వివరాలు సేకరించి ఆ తర్వాత ప్రజా పోరాటాలు కూడా సిద్ధం కావాలని చూస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ మేరకు టీఆర్ఎస్ పార్టీ నిధులు ఖర్చు చేస్తుంది, గతంలోనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు, బీజేపీ పూర్తిలో రాష్ట్రాన్ని ఆదుకునే నిధుల్లో నిధులు తీసుకురావడానికి పూర్తిలో వైఫల్యం చెందిందని టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందంటూ వాదిస్తూ వస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను ప్రజల్లో ముందుకు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఇక వైకుంఠ ధామాలకు సంబంధించిన నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టారు, ఎక్కడి నుంచి నిధులు వచ్చాయన్న దానిపైన కూడా ఆసక్తికరమైన సమాచారం తమకు వచ్చిందని చెప్తున్నారు. పూర్తిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారానే వైకుంఠ ధామాకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు 6 దరఖాస్తులు చేసుకున్న వివరాలను వాళ్ళు మనకు అందివ్వడం జరిగింది. మండలాలకు సంబంధించిన అధికారులకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మండల కార్యాలయాల్లో ఉన్న వారితో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ నిధులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత టీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి పెంచేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సృజన. రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి. ఎన్నికలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతోంది. అమలు కాని కేసీఆర్ హామీల అంశాలతో జాబితాను రెడీ చేస్తున్న బీజేపీ నాయకులు కేంద్ర రాష్ట్ర నిధులపై గ్రామాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. 25,000 ఆర్టీఐ దరఖాస్తులు అప్లై చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 9 జిల్లాల్లోని గ్రామాలకు దరఖాస్తులు చేసిన బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఏ పథకాలకు ఎన్ని నిధులు వచ్చాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలపై సమాధానాలు రాబట్టింది బీజేపీ నాయకత్వం. వచ్చిన సమాధానాల ఆధారంగా కోర్టుల్లో కేసులు వేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.